మీలాంటి గొప్పళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళతో కిడికిస్తా ఉంటే నేషనల్ వైడ్కి అసలు ఏం దీన్ని ఏంటుందా అసలు. నిజంగా మీరు చెప్తే బైబిల్ అంత అసలు ఎన్ని డెవలప్ అంటారు, ఏం డెవలప్ అండి బాబు ఫారెన్ వాళ్ళు అంత దానిలో అంత అన్ని బూతులు ఇవన్నీ ఉంది దరిద్రులు అవును అందులోనే డెవలప్. మీకు అదేగా చెప్పేది వాళ్ళు డెవలప్డే కానీ ఇందులో అందులో డెవలప్. మీరు ఒక చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను తర్వాత మీరు మాట్లాడండి. ప్రపంచంలో ఎక్కువ పశు వధశాలలు ఉండే దేశాలు ఏవి? నెంబర్ వన్ ఈ ప్రపంచంలో ఎక్కువ వైన్ తయారు చేసి అమ్మి తాగే దేశాలు, బార్లు క్లబ్లు రెస్టారెంట్లు ఎక్కువ మెయింటైన్ చేసే దేశాలు ఏవి? క్యాసినో మరియు ఇంకా జూదాలు ఆడే దేశాలు ఏవి? వ్యభిచారంలో టాప్ మోస్ట్ దేశాలు ఏవి చెప్పండి? క్రైమ్లో ఏ దేశాలు టాప్ మోస్ట్లో ఉన్నాయి? సింపుల్ కదా, దీని పెద్ద డిస్కషన్ ఏ ఉంది అంటే. ఇప్పుడు కాదండి చిన్న ఎగ్జామ్, ఇప్పుడు ఈ మామూలుగా ఎడ్యుకేషన్ వరకు పాడైపోయిందండి. మీరు పూర్వజన్మ సుకృతం ఉండి మీలంటాళ్ళు చాదిని కూడా ఇలా వస్తా ఉన్నారండి. ఈయన నాలంటే ఏదో అంటే చేయాలంటే చేయగలదా లేదని అది అమ్మవారు అనుకుంటుంది. అసలు వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు మోడీకి గారికి ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి శాలరీస్ బోర్డు రిటైరింగ్ ఇదంతా దరిద్రులుగా తయారైపోయారు. మార్చాలంటే దాన్ని ఏది గుడే దేవం అన్నిటికీ మనకి ఆధారం. గుడికి నాశనం చేస్తున్న కూడా దాని కాళ్ళు మొదలుపెట్టుకుని వచ్చింది కదా, అసలు వచ్చినామనే దూకాలి కదా మా ఆయన. నిజమే ఆయన పక్కన ప్రపంచంలో అది గొడవలు ఉండే మనం ఇంకోటి మీకు నాకు తెలిసి నేను అనుకుంటాను, నేనేది నాలుగు గొడవ మధ్య మనం ప్రపంచం అంతా ఏకమయ్యి అసలు మనకి ఏం సంబంధం లేకుండా అది ఇటుబడి ఉండే మనం బతకగలవండి. ఎందుకంటే మన భూమి అలాంటిది, వ్యవసాయ భూమి మనకు అన్ని ఉండే ఆ ఒక్క జాలు ఈమె ప్రపంచంతో మనకు సంబంధం. మిగిలిన కంటే ప్రపంచంతో సంబంధం లేకపోతే ఏది ఆయుధ ఆగిపోయినా అయిపోతుంది, మనకు ఆయుధ ఆగిపోయినా ఏం కాదు అండి నడవగలరు అనుకోవడం ఏమిటి మీ మొహం మీద చెప్పింది సత్యం 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 అంతే. అవును మరి ప్రపంచంతో ఎందుకండి.